కార్యకర్తల కోసం. ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా అంట, అసలు అనుబండు పరిశోధన అంట, ప్రజా పరిపాలన చేయాలని చెప్పి పాలన చెప్పిన వాళ్ళకి అప్పు చెప్తే అది మానేసి నానాజీ గారి ఇంటికి ఎవడ వస్తున్నాడు, నానాజీ గారి ఇంట్లో ఎవడ బయటకు వెళ్తున్నాడు. ఇరవై నాలుగు సీట్ల కోసం ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు, మీరు ఏ విధంగా సమర్థిస్తారు? డిక్లేర్ చేసేసుకున్నారు, పొత్తు డిక్లేర్ చేసేసుకున్న తర్వాత సీట్ల గురించి మాట్లాడుకున్నారు. నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అన్న సంగతి ఇంకా మాట్లాడుకోనే లేదు. పదేళ్ళ పాటు పనిచేసిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఈ నియోజకవర్గం ఏమీ చేయలేదంటారు? అసలు కనీసం నీట్స్ చేయలేకపోయాడు అతను. అది ఆ పరిస్థితి ఇవాళ కాకినాడ రోడ్లో ప్రత్యక్షంగా ఉంది. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. సంత నానాజీ గారు ఈ నియోజకవర్గం నుంచి కాకినాడ రోడ్ల నుంచి గెలిస్తే మీ ఆలోచనలు ఏముంది, ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నా సరే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న కీలకమైన స్థానాల్లో కాకినాడ ఒకటి. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా అంటే తెలుగుదేశంతో కలిసి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నానాజీ మన ముందున్నారు. నానాజీ గారు నమస్తే. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, అప్పుడు సింగిల్ కండువాతో పోటీ చేశారు, ఇప్పుడు రెండు కండువాల ప్రయాణం అంటే ఎలా ఉంది, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, లేకపోతే పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మీకు విషయం చెప్తాను, సింగిల్ కండువా ప్రయాణం, డబుల్ కండువా ప్రయాణం, దానికి కారణం మేం కాదు, ప్రజలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈ రాక్షస పరిపాలన, ఈ దుర్మార్గపు పరిపాలన, అసలు దీని సాధారణ పరిపాలన, మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిపాలన, ఇటువంటి పరిపాలనని చూసిన తర్వాత ప్రజలు కోరుకున్నారు మీ ఇద్దరు కలవాలని. మీ ఇద్దరు కలిసి, ఎందుకంటే ఇద్దరు కలవాలని ఎందుకు కోరుకున్నారంటే అతను సొంత బాబాయిని చంపిన విధానం, అతను లాస్ట్ టైం పోలింగ్లో చేసినటువంటి దౌర్జన్యాలు, తర్వాత లోకల్ బాడీస్లో చేసిన పోలింగ్ నామినేషన్ దగ్గర నుంచి ఎవరినైనా నామినేషన్ అయినివ్వకుండా స్కూటీల్లో తీయించేయడం, కౌంటింగ్లో నగ్గిన వాళ్ళు నగలేదని వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం, వాళ్ళు అలాగే ఇంకా ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల విషయం అయితే అధిక ధరల విషయాన్ని, ఈ ప్రభుత్వానికి పాలన చేత కాదు, కానీ బలవంతంగా మళ్ళీ వాళ్ళ పాలనలోకి ఎక్కడ వెళ్ళవలసి వస్తుందో అన్నటువంటి భయంతో ప్రజల కోరిక మేరకు రాజకీయ పార్టీలు బేసరత్తుగా ఎక్కడన్నా ముందు సీట్లు మాట్లాడుకుంటారు, నీకిన సీట్లు నాకిన సీట్లు అని మాట్లాడుకున్న తర్వాత పొత్తుకొస్తారు. అంతేగాని ఇక్కడ జరిగింది అలా కాదు, డిక్లేర్ చేసేసుకున్నారు, పొత్తు డిక్లేర్ చేసేసుకున్న తర్వాత సీట్ల గురించి మాట్లాడుకున్నారు. ఇలా కుర్సాల కన్నబాబుతో పోటీ ఎలా ఉండబోతుంది? రెండుసార్లు 2009 2019 కూడా విజయం సాధించి ఇక్కడ కాకినాడ రూరల్ నుంచి జెండా ఎగరేసిన ఒక అభ్యర్థి ఇప్పుడు ఆ పార్టీకి. అంటే కుర్సాల కన్నబాబు గారు ఈ కాన్స్టిట్యున్సీలో 2 నెగ్గడం, ఒకసారి 40,000 ఇండిపెండెంట్గా 40,000 ఓట్లు తెచ్చుకోండి, దానికి కారణాలు నేను చెప్తాను. నేను ఆవేళ కురసాల కన్నబాబు ఎవరో ఎవరికీ తెలియదు. 2009 కురసాల కన్నబాబు అన్న ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎవరో ఎవరో ఎవరికీ తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఆవేళ చిరంజీవి గారిని చూసి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్కి ఆటుకోరుగా ఉన్న వాళ్ళు కూడా చిరంజీవి గారిని చూసి ఎవరో తెలియదు ఓటేశారు, నగ్గిచ్చారు. అది కాకతాళీయులకి జరిగిన విజయం. రెండోసారి 40,000 ఓట్లు రావడం మటుకు విశేషం, ఎందుకంటే అతను తెలివితేటలతో కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది, దాన్ని ఎలా మోద్దాం అన్న ఆలోచనలో మేముంటే అతను సొంత తెలివితేటలతో కాంగ్రెస్ పార్టీకి అగనిస్ట్గానే లోకల్ బాడీస్లో అభ్యర్థులను చూపెట్టి ఒక గ్రూప్ తయారు చేసుకోగలిగాడు. దానికి తోడు చిరంజీవి గారి యొక్క ఇది కూడా ఫ్లేవర్ అయింది. ఎవరైతే జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు జనసేన పోటీలో లేదు కదా, తెలుగుదేశంతో ఉందని చెప్పి మద్దతుగా చెప్పారు. ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ జన సైనికులు ఎవరైతే అటాచ్ అయ్యి ఉన్నారో వాళ్ళంతా ఉండిపోయారు, అటాచ్ అయిపోయి ఉండిపోయారు. దానివల్ల ఆవేళ ఆ ఓట్లు రావడం జరిగింది. మొన్న మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆ గాలి సామాన్యమైన గాలి కాదు, అది ఒకసారి చూద్దాం, సరదా తీర్చుకుందాం, ఒకసారి చూస్తాం సరదా తీర్చుకుందాం అనేటువంటి ఒక టైటిల్ మీద ప్రజలు వెళ్ళారు. ఒకసారి చూశారు సరదా తీర్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నారు. ఇలాగ 10 పాటు పనిచేసిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఈ నియోజకవర్గంకి ఏమీ చేయలేదంటారు? అసలు ఖచ్చితంగా చేయలేదని ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా అదే నేను చెప్తాను, నేను వెళ్తూ ఉన్నాను,
గత ఇంచుమించు 4 సంవత్సరాలు కూడా ఇప్పుడు వదలలేదు కాన్స్టిట్యూన్సీని. 4.5 సంవత్సరాలు తిరుగుతున్నాను. చివరిగా లాస్ట్ 1-6 మంత్స్ నుంచి 5 మంత్స్ నుంచి నేను డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే ఇదివరకు ఏదో గుడి కావాలో బడి కావాలో లేకపోతే మాకు హాస్పిటల్ కావాలో లేకపోతే పశువుల హాస్పిటల్ కావాలో స్కూలు కాపాడవాళ్ళు కావాలో ఇటువంటి కోరికలు ఫైనాన్షియల్తో కూడిన కొన్ని కోరికలు కోరేవారు. మేము ఇక్కడున్న ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రులు కన్సర్న్ మంత్రులను అడిగి తెచ్చుకొని గ్రాంట్ చేసి తెచ్చేవారు. ఇక్కడ కాకినాడ రూరల్లో అయ్యరగట్లేదు ఎవరు. నా ఇంటికి రోడ్డు, నా ఇంటికి కాలువ పూడిపోయింది, ఆ కాలువ కట్టండి, కాలువ తీసివడలేడు, కొంచెం కాలువ తీసివడి చూసి పెట్టండి, దోమలు వచ్చేస్తున్నాయి, దోమల మందు కొట్టట్లేదు, కొంచెం దోమల మందు కొట్టివండి చూడండి, మా ఇదిలో లైట్ వెలగట్లేదు, లైట్ వెలిగివ్వండి చూడండి, మా ఆసుపత్రిలో నర్సు లేదు అది చూడండి. అంటే బేసిక్ మౌలిక సదుపాయాలు ఏదైతే మామూలుగా ప్రజా అవసరాలు నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలను కనీస నీడ్స్ చేయలేకపోయాడు అతను. అది ఆ పరిస్థితి ఇవాళ కాకినాడ రోడ్లో ప్రత్యక్షంగా ఉంది. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను కన్నబాబు గారిని కూడా, రమ్మనండి, ఆయన చూస్ చేసిన గ్రామానికి వెళ్దాం. వాళ్ళు అడిగినటువంటి ఏదైతే నేను ఇప్పటివరకు చెప్పానో ఇవన్నీ అటువంటివి అడుగుతున్నారు తప్ప పెద్ద పెద్ద కోరికలు నిజంగా చంపించుకున్నారు. పెద్ద కోరికలు చంపించుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే మనిషిని అక్కడికి అడ్జస్ట్ అయ్యేసరికి పరిస్థితికి తీసుకొచ్చారు ఆయన చేసినటువంటి పరిపాలన. అది ఇలాగా మరోవైపు ఇక్కడ తెలుగుదేశం తరఫున పిల్లి సత్యబాబు గారు సీటు ఆశించాడు. ఆయన పార్టీ పొత్తులో భాగంగా మీకు సీటు కేటాయించారు. ఎలా ఉంది ఆయనతో ఎలాంటి సఖ్యత ఉంది, ఎలాంటి ప్రయాణం జరుగుతుంది? బాగానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లి సత్యబాబు గారు సీటు ఆశించినప్పుడు పిల్లి సత్యబాబు గారు పార్టీలో ఆయన కాక ఇంకోరు గారు సీటు ఇస్తే చాలా ఎంజాయ్ చేసినట్టు లెక్క. ఎందుకంటే మంచి లీడర్ ఆయన. మూడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా రోడ్డు మీద ఉండేవారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు వీలైనంత వరకు చేయగలిగినంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. కానీ ఇది పొత్తు. ఈ పొత్తులో ఏంటంటే మా పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితి, మా పార్టీకి కూడా కొన్ని చోట్ల ఇవ్వాలి కదా. ఆ ఇవ్వవలసిన పరిస్థితిలో ఇది జనసేన పార్టీ తరఫున పొత్తులో నాకు వచ్చింది. కాబట్టి ఫస్ట్లో ఏదో ఒక రెండు రోజులు చిన్న ఇబ్బందులు ఏమన్నా వాళ్ళు. ఆయన కూడా అనేక సంవత్సరాల నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు, అనేక సంవత్సరాల నుంచి ఆయన కూడా తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఆయన మీద ఒత్తిళ్ళు అయ్యి తెచ్చి కొంచెం ఇచ్చేసినప్పటికీ తర్వాత ఆయన ఇవాళ మనకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఆయన మాతో తిరుగుతూ ఉన్నారు. నాన్నజీ గారు, కాకినాడ రూరల్ నియోజకవర్గం అంటేనే ఒకవైపు కాపు ఓటింగ్, మరోవైపు సిటీ బలిజా, అంటే ఒక బీసీ కావచ్చు మిగతా కావచ్చు, ఈ రెండు ఫ్యాక్టర్ పైన చాలా వరకు మనకి విజయ అవకాశం ఉంటాయి. గతంలో మనం ఏది అంచనాలు తీసుకున్నాం, ఈసారి అలాంటి ప్రయాణం ఎలా జరుగుతుంది? నేను ఒక 6-7 జనరల్ ఎలక్షన్లు చూశానండి. మనం చెప్పిన లెక్కలు బూత్లో ఓపెన్ చేసిన తర్వాత ఉండవండి. మనం ఏదో కులాలు ఈ లెక్కలు వేసుకుంటూ పోతూ ఉంటాం. ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ కులం వెళ్ళకేస్తుంది. బూత్లు ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది దాని మీద శ్రద్ధ పెట్టరు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి బూత్లులో ఉన్న ఓట్లు, పోలింగ్ అయిన ఓట్లు చూస్తే కులాల వారీగా పడ్డదా, ఒక నాయకుడి యొక్క ఫోకస్ మీద పడ్డదా, కింద నాయకుడు అయితే అవచ్చు, పై నాయకుడు అయితే అవచ్చు, అవి ఓపెన్ చేసి అవి చూస్తే తెలుస్తుంది. జనరల్గా నాకు తెలిసి కులాల మీద అయితే ఓట్లు ఎప్పుడు పడవు, కానీ ప్రచారం అయితే కులాల మీద జరుగుతుంది. అంటే ఆ జరిగిన ప్రచారం ఎలాంటి ప్రభావం చూపించదంటే, ఇప్పుడు 89లో రంగాగారు చనిపోయినప్పుడు ఒకసారి గట్టి ప్రభావం చూపించిందండి. ఏదో ఎవరో ముఖ్యమంత్రి చదువుతాలకో మనుషులు చంపించేశారని చెప్పి ఎవరో లేకదీసిన ప్రచారం, ఆ ప్రచారం పెద్ద ప్రచారం అయిపోయి అది ఒక ఊపు ఊడ్చేసింది. మొత్తం కాపు జాతి మొత్తం యావత్తు తిరగబడిపోయింది. అంత పర్సంటేజ్ అంత ఇది. ఈవేళ ఒకవేళ మీరు అటు కులాల మీదే కానీ నడిస్తే ఈవేళ అంత స్పీడ్ కాపుల్లో జనసేన సపోర్ట్ చేసి జనసేన మీద తెలుగుదేశం మీద అంత ఆ స్పీడ్ కనపడతాం. అంటే హరిరామజోగయ్య గారిని కూడా అలాగే చూడాల్సిన అవసరం ఖచ్చితంగానే. హరిరామజోగయ్య గారు చాలాసార్లు చెప్పి చూసాం ఆయనకి, ఆయన వెళ్ళే విధానం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అయితే నాయకుడేమో కులాలు లేని పోరాటం, మతాలు లేని పోరాటం, రాజకీయం 15 సంవత్సరాలు అయినా పర్లేదు, నేను ఎలా చేసుకెళ్తాను అలా చేసుకెళ్తానని చెప్పి నాయకుడు చెప్తూ ఉంటే, నేను ఒకరోజు అడిగాను కూడా కళ్యాణ్ గారిని, సార్ మీరు ఇలా చెప్తూ ఉంటున్నారు, ఆయన ఎలా చెప్తా ఉంటే మీరే వెళ్ళి అడగండి అని చెప్పి నేను. ఎందుకంటే కళ్యాణ్ గారికి ఏ రోజు ఆయన వెళ్ళే విధానం నా సార్ వయసులో పెద్దవాడుగా, కులంలో పెద్దవాడుగా గౌరవం ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు, ఆ గౌరవం వాళ్ళు కాపాడుకోలేదు అంతే. అంటే నానాజీ గారు నేను అడగదలుచుకుంది ఏంటంటే,
ఒకవేళ అంటే వీళ్ళిద్దరు నాయకులు కూడా వాళ్ళు అడిగింది పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉండాలని మాత్రమే చూశారు. ఒక ఆయన 60 సీట్లు అడిగాడు, ఒక ఆయన 80 సీట్లు తీసుకోవాలని చెప్పాడు. హరిరామ్ జోగయ్య కావచ్చు, లేకపోతే ముద్దగడ పద్మనాభం కావచ్చు, ఏముంది అందులో మైనస్? ఏం కనిపించింది మీకు? అదే మనసా వాచ కర్మాన అలా అన్నారంటారా? అలాంటి మరి వాళ్ళ పార్టీ ఎందుకు మారుతున్నారు? ఇప్పుడు ఇప్పటికీ ఉండిపోయి అలా కాదని చెప్పి ఆయన మారపోతే ఆయన ఒప్పుకోకపోతే మా అమ్మ మా అందరినీ ఒప్పించి ప్రయత్నం చేసి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి ప్రయత్నం చేసి ఆ విధానంలోకి వెళ్ళాలి తప్ప. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఒక పార్టీలో పోయి ఆయన జోగయ్య గారి కొడుకు నిజంగా మనసా వాచా కర్మాన ఆయన ముఖ్యమంత్రిగా చూసేద్దాం, ఆయన ఇదిగా చేసేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ సెంత ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా మనం ముఖ్యమంత్రిగా చేసేద్దాం, దపదపాలు కళ్యాణ్ గారు చెప్పింది దపదపాలుగా వెళ్దాం, వాతావరణం ఇలా ఉంది, ఇంత సెంత ఉంటుంది, ఇంత ఎలా వెళ్దాం అని చెప్పి చాలా బ్రహ్మాండమైన ఆలోచన ఆయన చేయడం జరిగింది. ఆ ఆలోచనని సమర్థించాలి, సమర్థించాలా లేదా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఇదిగా నిజంగా బాగోలేదు, కళ్యాణ్ గారు ఆలోచన బాగోలేదు, ఈ పార్టీ రాదు, ఆ పార్టీ వస్తుంది అనుకుంటే ఆ పార్టీకి పొమ్మనండి, ఎవరు కాదన్నారు. కానీ మనకి ఇచ్చిన సలహా ఇచ్చి తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళతో నెగోషియేషన్స్ అంటే మీకే అర్థమైపోతుంది కదా. అది మీ అధినాయకుడు ముందే ఖచ్చితంగా ఈ సీటు ఇచ్చారు కాబట్టి మీ అందరితో కలిపి విజయం సాధిస్తున్న ఒక పంతంలాగే మీరు చెప్పారు. ఆ పరిస్థితులు మీకు బయట కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కనపడతా ఉన్నాయండి. చాలా ప్రతి చోట కూడా బాగా ఆదరిస్తూ ఉన్నారు. పైపెచ్చు ఈ ప్రధానంగా వీళ్ళకి వేరియేషన్ మామూలుగా ఏదో 4-5% వేరియేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఆ వేరియేషన్ 10-15% మధ్యలో వేరియేషన్ కనపడతా ఉంది. అది ఏంటంటే ప్రధానమైన సమస్య ఈ మౌలిక సదుపాయాలండి. మౌలిక సదుపాయాలు అన్నది స్టార్టింగ్లో చిన్నదిలా కనపడుతుంది. మొదటి రోజు మీ ఇంటి ముందు ఇంత బురద ఉంటే చిన్నదిలా కనపడితే నాలుగో రోజు మీ ఇంటి ముందు ఇక్కడ ఆటవికంగా ఎలా ఉందంటే మనం స్నానం చేసి మలమూత్రాలు ఈ బకెట్లు పెట్టి వీధి చివరిని పట్టుకెళ్ళి డ్రైన్లో వేసుకుని పరిస్థితి కలగజేసిండి కనబాబు. ఈ కాన్స్టిట్యూన్సీకి ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందండి. దానివల్ల ఎవరు ప్రజలు ఎవరు అసలు మరి ఇలా ఇదే ప్రశ్నని 2014 సంబంధించి టీడీపీ ఇక్కడ అధికారంలో ఉంది, మరి ప్రజలు ఆ ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్పి? అప్పుడు ఎంత ఇబ్బంది లేదు కదా అండి. ఇప్పుడు లార్వా స్టేజ్, ఇప్పుడు అనుభవానికి అనుభవ శూన్యానికి వచ్చిన తేడా ఇదే. అవేళ లార్వా స్టేజ్లోనే దోమను చంపగలిగేవారు ఎవరు తెలుగుదేశం పరిపాలనలో పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి కొట్టారా లార్వా స్టేజ్ అయ్యేయలేదని చంద్రబాబు నాయుడు కూర్చున్నప్పుడు రివ్యూస్ చేసేవాడు. చాలామంది ఎగతాళి చేస్తారు చంద్రబాబు నాయుడు యొక్క రివ్యూస్ గురించి. ఆ రివ్యూస్ వెనకాల బోల్ పని జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ ఇక్కడ మేము కలిసి తిరుగుతున్నామా లేదా అన్నది నిన్న సత్యబాబు గారితో ఫోన్ చేసి ఢిల్లీలో అంత అడవిలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి కలిసి తిరుగుతున్నారా, స్టార్ట్ చేశారా, మొదలెట్టారని చెప్పి అడిగారంటే ఆలోచించుకోండి. అంత క్షుణ్ణంగా ఆయన పరిపాలన అలాగే చేస్తాడు, పార్టీని అలాగే చూస్తాడు. అదే విధంగా మా నాయకుడు కూడా ముందు వెళ్ళబోతా ఉన్నాడు. దానికి బాటలే ఇవన్నీ. ఇలాగ మీకోసం అంటే జనసేన తెలుగుదేశం ప్రయాణానికి ముందు నుంచి కూడా మీ కార్యకర్తల కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా అంట, అసలు అణువణువు పరిశోధన అంట? సరే, నేను చాలా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఓ 10-15 ఏళ్ళు అధికార పక్షంలో ఉన్నాను, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను, 5 ఏళ్ళు అధమ పక్షంలో ఉన్నాను. అధమ పక్షం అంటే మీకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ అధమ పక్షానికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ జిల్లాను నేను లీడ్ చేసిన. నేను తుని నుంచి రాజోల దాకా కూడా ఒక క్యాడర్ని ఒక మనుషుల్ని అలా తయారు చేసుకున్నటువంటి వ్యక్తిని నేను ప్రతి చోట. ఎందుకంటే ఏదో మంచి నాకున్న పరిచయాల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాడుకుంటూ వెళ్ళడం వల్ల అటువంటి వచ్చింది. ఇప్పుడు ఈవేళ దానికి తోడు ఈ టికెట్ రావడం ఇది అవడంతో మన కొంచెం స్పీడ్గా ఉండడం వల్ల మనకేంటంటే మన చుట్టూ ఇద్దరు పరిపాలన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. ప్రజా పరిపాలన చేయండిరా అని చెప్పి పాలన చేయమని వాళ్ళకి అప్పచెప్తే అది మానేసి నానాజీ గారి ఇంటికి ఎవడెత్తున్నాడు, నానాజీ గారి ఇంట్లో ఎవడ బయటకు వెళ్తున్నాడు, నానాజీ గారు కూడా ఎవడో చేస్తున్నాడు, ఆడే వ్యాపారం చేస్తున్నాడు, ఆడే వ్యాపారంకి బుర్రెడదాం, ఎవడో ఆడి దగ్గర ఎవడో వెళ్ళకుండా చేయడం, ఇదే కార్యక్రమం. ఇదే పని ఆ మౌలిక సదుపాయాల మీద పెట్టుంటే నీకు ఆటోమేటిక్గా నానాజీ అన్నాడు ఓడిపోతాడు, నువ్వు నొక్కుతావు. ఆ పని నువ్వు చేయలేదు, నువ్వు చేసేది ఇది ఈ పని చేస్తావు. నానాజీ నాలుగు చుట్టూ తిరిగి చవన కేసులు కట్టించడం, వెళ్తే రోజు ఏదో కేసు కట్టించడం, ఇదే కార్యక్రమం. కన్నబాబు అన్న వ్యక్తి కానీ అతని యొక్క
తండ్రి కానీ అతని యొక్క సోదరుడు కానీ బాలాజీ అని అతని బంధువు కానీ నలుగురు కలిసి ఇక్కడ మమ్మల్ని పీడించుతుంటే తిన్నారు. మాతో పాటు వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా పీడించుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన వైసీపీలు ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళందరూ అతని బాధితులు అతని పీడితులే. ఒక సినిమా హిట్ అయినాడు ఎక్కడ ఉంటాడండి మీ దృష్టిలో? ఎక్కడ ఉండాలండి? ఒక రెండు సినిమాలు హిట్ అయినాడు ఎక్కడ ఉండాలా చెప్పండి? హైదరాబాద్లో ఉండాలా? అక్కడ ఉండి సినిమా చేసుకుంటాడా? అంతకన్నా ఎక్కువ ఇది ఉందా ఇక్కడ? అందుకని ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉండి చేస్తున్నాడంటే అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ రెవెన్యూ ఇక్కడ ఉంది. ఇవాళ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నింటినీ ఒత్తిడి పెట్టి అలా దోచుకుంటూ ఉన్నారు. ఒక్కడి దగ్గర పొల్యూషన్ మార్క్ ఇది ఒక్కడి దగ్గర లేదు. ఎంత వేసి ఎంత వేసి మందాన్ని నల్లటి మసిబగ్గులు అడిది వచ్చి మా అందరిళ్ళ మీద పడుతుంది. మా అందరూ ఆయుష్ని తినేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చెప్పేది ఎలాగ నీకు మొన్న ఇవన్నీ నెల రోజుల ముందే చెప్పాను ఇప్పటికైనా మార్చుకోమని. కానీ ఇంక ఇప్పుడు ఎలాగా నోటిఫికేషన్ వచ్చేసి టైం అయింది కాబట్టి, అలాగే ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయే టైం అయింది కాబట్టి ఇవన్నీ మేము పట్టించుకుంటాం. ఈ సంవత్సరానికి ముందు నేనంటూ ఇప్పుడు ఎన్నికైన వెంటనే ఫస్ట్ చేసేది మౌలిక సదుపాయాలు చేసిన తర్వాత నేను మిగిలిన కార్యక్రమం. ఎలాగా మీరు చెప్తున్న ప్రకారం కార్యకర్తలు ఈ బెదిరింపులకు భయపడుతున్నారా, ధైర్యంగా ఎదుర్కొంటున్నారా? బెదిరింపంటే ఎన్ని వేల సంఖ్యలో నా కూడా ఉండరు. నేనన్నా ఒక ధైర్యం వాళ్ళకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక ధైర్యం వాళ్ళకు ఉంది. నా పట్ల నా పరిచయాలు నాకున్న అది అందరూ తెలుసు కాబట్టి ఆ ధైర్యం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళందరూ నా తుట్టున్నారు. ఇలా మరోవైపు ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖరారైంది. వాళ్ళు ఇతర పార్లమెంటు స్థానాలు అటు రాజమండ్రి కావచ్చు లేకపోతే మిగతా కావచ్చు కోరే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కూడా ఎంతో కొంత కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకంతా ఎలా ఉంది వాళ్ళతో ప్రయాణం మీకు ఎలా ఉంటుంది? భారతీయ జనతా పార్టీతో మేము 99 ఎలక్షన్ అయిపోయిన వెంటనే మేము పొత్తులో వెళ్ళాము. అప్పటి నుంచి వాళ్ళ నాయకులు వాళ్ళందరితో టచ్లో ఉన్నాం. వాళ్ళతో మాకు ఏ రకమైన ఇబ్బందులు ఏమీ లేవు. ఏదో కొన్ని రోజులు ఎవరో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాము, కానీ చాలా షార్ట్ పీరియడ్ అది. మిగిలినప్పుడు అంతా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు. పంత నానాజీ గారు ఈ నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్ నుంచి గెలిస్తే మీ ఆలోచనలో ఏముంది, ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? నా ఆలోచనలు ఫస్ట్ 6 నెలలు 5 నెలలు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నా సరే పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు ఈ కాకినాడ రూరల్కి జరుగుతుంది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు మౌలిక సదుపాయాల విషయాల్లో. ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా నా నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టి అవన్నీ అమలు చేసేలో మొట్టమొదటి స్థానంలో నిలబెడతాను. ఇక్కడ ఇంకో విధానం కూడా స్టార్ట్ చేశారు. ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కష్టమన్న తెలుసుకున్న తర్వాత ఓటర్ లిస్ట్ తోటి ఇన్నా నగ్గుదాం అన్నటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు మొన్నసారి ఇప్పటికి 1600 1800 ఇచ్చాం. డబుల్ ఎంట్రీలు అన్నోన్ ఓట్స్ ఇటువంటి 1800 2000 దగ్గర ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా డౌట్ వచ్చి ఈ అన్నా అని చూస్తే ఈ బూత్లో ఒకటి ఆ బూత్లో ఒకటి అవి 2000 చిల్లర ఉన్నాయి. 2000 చిల్లర ఓట్లు ఈ బూత్లో ఉన్నాడు, మళ్ళీ ఇంకో బూత్లో ఉన్నాడు. సేమ్ పేరు సేమ్ ఇది అన్నీ ఈ బూత్లు ఇంకో బూత్లో అన్నీ అది ఓన్లీ మళ్ళీ ఈ కాన్స్టిట్యూన్సీ పరిధిలోనే. అంటే ఎవరు ఓట్లు అనుకుంటున్నారు మీరు? ఇక పక్కాగా జాయిన్ చేసిన వైసీపీ దొంగ ఓట్లు ఇవి. మేమైతే ఆ కార్యక్రమం చేయలేదు. ఇంకెవరు చేస్తారు? ఇంకెవరు చేయడానికి అవకాశం ఉందండి 2 ఓట్లు పెట్టుకోవడానికి? ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం ముందు కసరత్ చేసి 2 ఓట్లు ఉన్నాయి తీసేశారు కదా. తీసిన తర్వాత మళ్ళీ కొత్తగా సడన్గా ట్రిప్కి ఈవేళ ఈ అబ్బాయి ఉన్నాడు ఓటు చూసుకుంటున్నాడు. ఉంది మామయ్య అంటున్నాడు వచ్చి. తర్వాత సడన్గా ఒక రోజు వస్తున్నాడు, లేదు మామయ్య అంటున్నాడు. అంటే ఓటర్ లిస్ట్తో ఆడుకుంటున్నారు ప్రస్తుతం. ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ పంపించామండి, ఆ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చేసాం, మేము చూస్తామని చెప్పి. ఇక్కడ అయితే ఇక్కడ స్థానికంగా ఆరు ఎవరైతే ఉన్నాడో అతను రిసీట్ అయితే తీసుకుంటున్నాడు, కానీ తర్వాత సమాధానం చెప్పట్లేదు. కానీ మేము అందుకని ఎన్నికల అధికారికి పంపిస్తూ ఉన్నాం, పంపిస్తే అక్కడి నుంచి వెరిఫై చేస్తామని చెప్పి. ఇలా మీరు పిఎస్సి మెంబర్గా కూడా ఉన్నారు పార్టీకి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు ఇవన్నీ? పార్టీకి కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటామండి. నేను పార్టీకి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తుంటాం. కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా,
ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ స్పష్టం చేస్తున్నది. అంటే కనీసం మౌలిక సదుపాయాలు కూడా చేయలేని ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎన్నికైన తర్వాత కూడా ఇది ఎలాంటి పరిస్థితులు కూడా తనకి విజయం కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం, మరోవైపు జనసేన, ఇప్పుడు బీజేపీ కలుస్తుండటంతో వాళ్ళ విజయం ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.